నేను ఇక్కడ ఒకటే మాట మనవి చేసేది ఏంటంటే నన్ను వ్యక్తిగతంగా నిందించినా నేను పడ్డా ఇదే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చాలా చిల్లరగా చాలా నీచంగా చాలా దారుణంగా కేసీఆర్ ను జైలుకు పంపిస్తాం మా వ్యూహం మాకు ఉంది మా జాతీయ అధ్యక్షుడు చెప్పిన నాకు అని బహిరంగ ప్రకటనలు చేశాడు అయినా నేను కేర్ చేయలే ఏనుగోంగా ఎన్ని కుక్కలు మరుగుతాలే అనుకుని నన్ను జైలుకు పంపిస్తావాను బలుప అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చినాయా ఎవరితో మాట్లాడుతున్నావు ఇంత ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు తప్పులు చేసేది మీరు ప్రజల మీద భారం వేసేది మీరు రైతులను మోసం చేసేది మీరు రైతులు పండించే ధాన్యాన్ని కొనంది మీరు మీ అసమర్థతను మీ తెలివి తక్కువతనాన్ని మీకు పరిపాలించలేని శక్తి లేనితనాన్ని ఇలా రాష్ట్రాల మీద రుద్ది రాష్ట్రాల ముఖ్యమంత్రులను జైలుకు పంపిస్తే జైలు పంపుతావాను ముడతా వా కేసీఆర్ ముట్టుచూడు బిడ్డ టచ్ చేసి చూడు కేసీఆర్ కేసీఆర్ జైలుకు పంపి నువ్వు ఇక్కడ బతికి బట్టగాడి తిరుగుతా అనుకుంటున్నావా ఏమి మేము చేతులు ముడుచుకోకూసినాం అనుకుంటున్నావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చునా ఇష్టం వచ్చిన ప్రచారాలు చేయొచ్చునా సోషల్ మీడియాలో ప్రచారం బయట ప్రచారం అన్ని అబద్ధాలు అన్నిటికన్నీ మేమేదో డబ్బులు ఇస్తే మేము డైవర్ట్ చేసినట్టు మాట్లాడడం ఇచ్చిన డబ్బులు మిమ్మలని జాదే తెలంగాణ అయ్యాల అది నేను చెప్తలేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది ఇట్స్ నాట్ మై స్టేట్మెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో ది బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్ ఈస్ తెలంగాణ అని చెప్పింది మేమిచ్చే డబ్బుల మీద మీరు నడుపుతారు ఢిల్లీ మీరిచ్చే డబ్బుల మీద మేము నడపలేము మొత్తం మీద ఈ ఏడేండ్లలో గతించిన ఏడేండ్ల కాలంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన సొమ్ము కేవలం 42,000 కోట్ల రూపాయలు ఓన్లీ 42,000 క్రోర్స్ అది అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు మనకు వచ్చింది మెయిన్గా దానిలో రెండు మూడు స్కీమ్లే ఉంటాయి ఒకటి నరేగా రెండవది ఎన్ఆర్హెచ్ఎం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ మూడవది సర్వశిక్ష అభియాన్ అని ఎడ్యుకేషన్ ఇంతకు మించి రావు డబ్బులు ఒక్కరోజు కూడా ఒక రూపాయి ఇవ్వలేదు స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా 450 కోట్లు మనకు రావాలి బీఆర్జీఎఫ్ ఫండ్స్ బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎగ్గొట్టిండ్రు అవి తీసుకొని రారు వీళ్ళు అవి మాట్లాడరు దాని గురించి మాట్లాడరు మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద పెద్దంతరం చిన్నంతరం లేకుండా కన్ను నెత్తికెక్కి ఎంత పడితే అంత మాట్లాడి మేము ఎందుకంటే రాష్ట్రం కొత్తగా తెచ్చుకున్నాం ఎందుకు మనకు పెద్ద కేంద్రంతో అంత పెద్ద అప్రంట్ కన్ఫ్రంటేషన్ ఎందుకు ఒక పద్ధతిగా రాష్ట్రాన్ని సెటిల్ చేసుకుందామని మేము ఓపిక వహించి సంయమనం వహించి కేంద్రం సహకరించకున్నా 5 సంవత్సరాలు హైకోర్టు విభజన చేయలే ఎందుకు చేయలేదు నేను అడుగుతా ఉన్నా ఏం కారణం చేసి చేయలేదు మీది అసమర్థ ప్రభుత్వం కాదా వై డిడ్ నాట్ యూ సపరేట్ ది హైకోర్ట్ ఫర్ 5 లాంగ్ ఇయర్స్ వాట్ వాజ్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్ రాష్ట్రం వస్తుంది రాష్ట్రానికి నీళ్ళ వాటర్ రావాలి మేము అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే అధికారం మాకు ఉంది కాబట్టి అడిగినాం సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ రిఫర్ చేయండి మాకు వాటర్ తేల్చాలని చెప్తే ఈరోజు తెలిసారు ఏం కారణం మీ అసమర్థతనా మీ అవివేకమా మీ తెలివి తక్కువతనమా మీ చేతగాంతనమా అది చేత కాదు మీకు అది మాట్లాడేది లేదు బీఆర్జీఎఫ్ ఫండ్స్ 450 కోట్లు రావాలి దాని గురించి మాట్లాడేది లేదు చట్టం ఉంది నవోదయ పాఠశాలల చట్టం ఉంది ఇప్పటికీ 50 దరఖాస్తులు ఇచ్చిన ప్రధానమంత్రికి నేను 50 కొత్త ఏ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టి తీరవాలి కేంద్ర ప్రభుత్వం అని చట్టం ఉంది ఇది యాక్ట్ ఉందండి మీరు యాక్ట్ కింద మాకు ఇవ్వాలి ధర్మం అని చెప్పి కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాల ఏమంటే ఒక్కటి కూడా ఇయ్యలే 157 కళాశాలలు మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి ఇయ్యలే నాట్ ఈవెన్ 1 ఎలా ఉన్నారు ఈ బీజేపీ నాయకులు ఇక్కడ నుంచిన్న కేంద్ర మంత్రి ఎక్కడ వండుకున్నాడు ఇక్కడ నుంచిన్న ఎంపీలు ఎక్కడ వండుకున్నారు వాట్ ఇస్ యువర్ ఆన్సర్ ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు ఇప్పుడు మేము పెడతాం ధర్నాలిగా ఎస్ ఉత్తర భారతంలో రైతులు ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళకి అండగా నిలుస్తాం రైతు వ్యతిరేక చట్టాలు మొత్తం విత్డ్రా చేసుకోవాలి ధర్నా చేస్తాం డెఫినెట్గా సీరియస్గా కొట్లాడతాం పెట్రోల్ మీద పెంచినటువంటి సెస్సులు పెట్రోల్ డీజిల్ మీద వెంటనే విరమించుకోవాలి మిమ్మల్ని పండనీయం నిల్వనీయం తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి దమ్ముంటే ఈ రాష్ట్ర అధ్యక్షుడు నోటి మాటలు సొల్లు పురాణాలు మాట్లాడడం కాదు పోయి తీసుకొని రా ఆర్డర్ను నేను నిలబడేపిస్తా వరిధాన్యం 70-80 లక్షల ఇప్పుడు వరిధాన్యం వేసే అవకాశం ఉంది తెలంగాణకు అద్భుతమైన ఉత్పత్తి వస్తూ ఉంది
రైస్ మిల్లర్లు కూడా వాళ్ళ కెపాసిటీ పెంచుకున్నారు. తీసుకురాను వాటర్, నువ్వు కేంద్రం వాటర్ తీసుకుంటా అంటే కేసీఆర్ వద్ద అంటుండా, ఏం చెప్తున్నావు నువ్వు? ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడవచ్చు, నా అట్లా మాట్లాడి తిరుగుతా అనుకుంటున్నావు? తెలంగాణలో కేసీఆర్ బతుకుండగానే తెలంగాణ రైతులు నాగం చేస్తావా? నీ సొల్లు పురాణంతో చేయగలుగుతావా? దా నువ్వు కొంటాను నిన్న మాట్లాడినావు కదా, మెడలు వంచుతాను. నీ మెడలు నేను వంచాను, మరి నీ మెడలు వంచరు కదా, ఇరుస్తాం డబ్బున ఒక రైతుల ధాన్యం తీసుకోకపోతే. తెస్తావా ఆర్డర్? నీ పార్టీ అధికారం ఉంది కదా ఢిల్లీలో, తీసుకొని రా, వారం లోపల తీసుకురా. అడ్డం పొడు మాట్లాడడం కాదు కదా, నీకు దమ్ముంటే నిన్న రాత్రి కూడా మాట్లాడాను నేను. ఒకవైపునేమో పంటల మార్పిడి చేయించండి, వరిధాన్యం వేయించకండి అని రాతపూర్వకంగా ఇస్తారు, మీకు ఇచ్చిన సెట్లలో ఉంది, దయచేసి మీరు చూడండి. అది ఆన్ ద అదర్ హ్యాండ్ వరిధాన్యం వేయమంటావు నువ్వు అంటావు, ఢిల్లీ బీజేపీ వరిధాన్యం వేయొద్దంటది, ఇక సిల్లీ బీజేపీ వరిధాన్యం వేయాలంట. ఏది కరెక్ట్? ఢిల్లీ బీజేపీ కరెక్టా, ఇక సిల్లీ బీజేపీ కరెక్టా? వాట్ ఈజ్ రైట్? నేను మాట్లాడినా వ్యవసాయ శాఖ మంత్రి గారు, నేను కూర్చొని ఇది ఏం స్టేట్మెంట్ అని నాకు అర్థం కాదు. ఈ దరిద్రుడు ఇట్లా ఇచ్చాడు, ఇదిగో బాధ్యత ఉందా, బరువు ఉందా, అసలు ఏం నాకు అర్థం కాదు తమాషా అని చెప్పి అడిగితే మాట్లాడితే. నేను కేంద్ర మంత్రిని అడిగినా నిన్న, ఏమండి మరి నువ్వు నాకు స్వయంగా ఇట్లా చెప్పినావు, మార్చమని చెప్పినావు, నాతో రాయించుకున్నావు, బాయిల్డ్ రైస్ ఒక కిలో కూడా ఇయ్యమని చెప్పి ఇంకో 5 లక్షలు నిదన్న పెండింగ్ పెట్టుకున్నావు, ఈ సంవత్సరం టార్గెట్ ఏమంటే ఇస్తలేదు, ఇంకా తెలిసలేదు. మరి మీ అధ్యక్షుడు వరి మాత్రమే పండించండి, ఎట్లా కొనరో చూస్తాం, ఎవరు కొంటారు, నువ్వానేనా కొనేది అని అడిగిన నేను. నేను ఐసా కాయసా బోల్తే బోలే, ఇలా పేపర్లలో వస్తే తెప్పించుకొని చూడమని చెప్పింది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆల్రెడీ వచ్చింది, నువ్వు తెప్పించుకొని చూడు, పేపర్లు తెప్పించుకొని ఎలా మీ ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకోండి, ఏం మాట్లాడో అని అడిగినాం. నేనేమంటున్నా అంటే నువ్వు తీసుకురా, ఆర్డర్ తీసుకురా, కేంద్రం కొంటా నేను వద్దంటున్నా. యాసంగిలో వరి పెట్టుకునే అవకాశం డిసెంబర్ ఎండింగ్ దాకా ఉంటుంది. నేను తెలంగాణ రైతాంగానికి ఒకటే మనవి చేస్తా ఉన్నా, డిసెంబర్ చివరి దాకా కూడా మనం వరిధాన్యం పెట్టుకోవచ్చు. ఈ సిల్లీ బీజేపీ దొంగ బీజేపీ ఆర్డర్ ఇస్తుందా? ఈ ఆర్డర్ తీసుకురా, 1.5 కోటి టన్నులు తీసుకుంటాం బాయిల్ రైస్ అని చెప్పి తీసుకురా. మొత్తం నేనే సీడ్ సప్లై చేపించి బ్రహ్మాండంగా నేనే పంట వేపిస్తాను నిలబడి, అన్ని జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు నిలబడి బ్రహ్మాండంగా పొలాలు చేపిస్తాం, కావాల్సినంత పట్టేంత వాటర్ ఉన్నది, ఫుల్ పవర్ సప్లై చేస్తున్నాం, పెట్టుబడి ఇస్తున్నాం రైతాంగానికి, మేమే వేయిస్తాం మరి పంట, తీసుకురాను. అంటే ఏమన్నట్టు ఇది? బాధ్యతారహితంగా ఇష్టం వచ్చినట్టు సొల్లు పురాణం మాట్లాడుకుంటా, అబద్ధాలు ప్రచారం చేసుకుంటా, మేము ఇట్లా తిరుగుతామంటే ఇప్పటిదాకా చెల్లింది. బట్ నౌ యూ విల్ ఫేస్, వర్షాకాలం ధాన్యం తీసుకునేదాకా నిద్ర పోనీయం, యాసంగి పక్కకు పెట్టు, కేంద్ర ప్రభుత్వాన్ని నిద్ర పోనీయం, ఇక్కడ వీళ్ళని కూడా తిరగనీయం బజార్ మీద. మేం చేస్తాం ధర్నా, మీ ధర్నా సంగతి ఏందో, మెడలు ఎవరు ఇవ్వంచాను, నీ ఇవ్వంచానా, నా ఇవ్వంచానా, ఎవరు ఇవ్వంచాను, ఏ ప్రభుత్వాన్ని ఇవ్వంచాను, ప్రజల ముందు పెడతాం బజార్లు.